नमस्ते, वेलकम टू लीला ज्योति ब्लॉग्स। ई रोज मनम बेंडकाय साग गुरिंची तेलुसुकुंदामंडी, रैतुलनु अडिगि तेलुसुकुंदाम। अलाने मीकु ई वीडियो नच्चिनट्लयिते ना चानल नी लाइक चेसि शेर चेसि सब्स्क्राइब चेयंडी। वीडियो कंप्लीट गा चूडंडी, मिस अवकंडि। हलो अंडि, मादि कसिडिपालम ग्रामरैतुनि मात्लाडुतुन्नानु। बेंड साग वच्चेसि विత్తనాలు మార్కెట్ నుంచి తీసుకొస్తామండి, స్టోర్ నుంచి। ఈ వచ్చేసి ఇలా బెడ్లు కట్టుకొని బెడ్కి రెండు మొక్కలు చొప్పున రెండు విత్తనాలు నాటడం జరుగుతుందండి। ఇది ఉండండి, ఇది ఒక గింజ అండి, ఇది ఇది ఒకటి, ఇది ఒకటి అండి। ఇలాగ ప్రతి బెడ్కి రెండు వరుస రెండు మొక్కలు వేస్తాం అండి। ఇది రెండు ఒకంటే ఒక్కొక్క విత్తనం వేస్తాం అన్నమాట। ఇది ఒక్కొక్క విత్తనం ఇలా బెడ్ వచ్చేసి ఇలాగ పొడవునే తీసుకెళ్తాం। ఇది వాటర్ పెట్టడం కాలం అండి। ఇది మిడిల్ వచ్చేసి వాటర్ పెట్టాల్సింది। ఇది మొత్తం దిమ్మండి, ఇది వాటర్ వస్తుంది దీని నుంచి ప్రతి మొక్కకి। ఆ కాలు నుంచి ఈ మొక్క నాటుతుంది, ఈ కాలు నుంచి ఈ రెండు నాటుతుంది। ఈ కాలు నుంచి ఈ మొక్క నాటుతుంది, ఆ కాలు నుంచి ఈ కాలు వచ్చేసి ఈ రెండుటికి వాటర్ సప్లై అవుతుందండి। ఇది ఓకే। అలాగే ఈ బీరకాయలు వచ్చేసి ఇంక ఇది ఇది కోతదశ అయిపోయిందండి, ఇది బెండ తోట। దీన్ని మళ్ళీ మనం ఇందులో అంతర పంట కింద బీరపాదలు వేయడం జరిగిందండి। ఇది ఆల్రెడీ లాస్ట్ స్టేజ్ అండి ఇది। ఓకే, లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఇది లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంకా దీనికి మళ్ళీ ఇందులో అంతర పంట కింద బీరపాదలు పెట్టడం జరిగిందండి। ఇది ఒక ప్యాకెట్ 1 కేజీ విత్తనాలకి రైతుకి ఒక 34,000 రావడం జరుగుతుందండి। ఒక 1 కేజీ వచ్చేసి 1300 1500 రేట్ పడుతుందండి ప్యాకెట్ రేట్ పెట్టాలి। రైతుకి ఒక 40,000-30,000 ఆదాయం వస్తుంది। ఇది ఒక 4 మంత్స్ అలా ఉంటుందండి పంట। మొక్క వేసి ఒక 1 మంత్ తర్వాత నుంచి కాపు వస్తుందండి ఇది। కాపు 4 నెలలకి 4 నెలలకి ఎండింగ్ వస్తుంది, ఎండింగ్ వచ్చేస్తుంది। 3 మంత్స్ ఫుల్ గా కాపు ఉంటుందండి, రైతుకి 3 మంత్స్ డబుల్ వస్తాయండి ఇది బాగా। ఓకే, ఇంకా పెద్ద చెట్లు అవుతాయండి? ఇది ఆల్రెడీ ఇలా ఉంటుందండి, ఈ సైజ్ అలా వచ్చేస్తుంది। కట్ చేస్తాం మరి ఇది, ఎందుకంటే మన బీరపాదలు గడ్డి లేకుండా అలా ప్రతిదీ కట్ చేస్తాం అన్నమాట। ఇప్పుడు ఇందులో అంతర పంట కింద మళ్ళీ బీరపాదలు వేయడం జరిగిందండి ఇది। ఇప్పుడు ఈ పూత దశలో ఈ మనకి ముడతది రాకుండా మామూలుగా స్టోర్ నుంచి తీసుకొచ్చి కొట్టడం జరుగుతుందండి ఇది। మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అది ఉంటుంది, మేము సొంతంగా కొనుగోలు చేసుకుంటాం ప్రతిదీ। ఇది ఉందండి ఇది, వీటికి మామూలుగా క్లోరోపైరిఫాస్ కానీ పురుగుని బట్టి తెచ్చి కొట్టడం జరుగుతుంది అన్నమాట। ఇప్పుడు కాపు తీసుకొచ్చిందండి బీరపాదలు వచ్చేసి, ఇప్పటి నుంచి ఒక 3-4 మంత్స్ ఇది ఉంటుందండి, మళ్ళీ ఆగస్ట్ వరకు బీరపాదలు। ఇది క్లోరోపైరిఫాస్ను పౌడర్ ఇస్పే పౌడర్ కలుపుకుంటామండి, ఎందుకు పురుగు పట్టుకుంటు పురుగు పట్టుకుంట దోమ పురుగు। ఓకే, ఇప్పుడే కొట్టినట్టున్నారు? నిన్న కొట్టండి। ఓకే, నేను కొట్టాం అంటే ఇది పౌడర్ కదండి, దోమ పౌడర్ అది కలర్ అన్నమాట ఇది।